Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ని నిండా ముంచేస్తోన్న చంద్రబాబు వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారానికి సంబంధించి ప్రాసిక్యూషన్ చర్యల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కోవలసి ఉంది. ఈ విషయమై ఏం చేయాలో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోగలరు. జనసేన పార్టీకి లీగల్ టీం ఉంటుంది. ఆ టీం అన్ని వ్యవహారాల్ని చక్కబెట్టగలుగుతుంది. మధ్యలో చంద్రబాబు ఎందుకు దూరినట్లు? పవన్ కళ్యాణ్ మీద చర్యలకు ఉపక్రమిస్తారా? ఇదేం పద్ధతి? ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి గాని ప్రాసిక్యూషన్ ఏంటి? విపక్షాల గొంతు నొక్కుతారా అంటూ వైసీపీ సర్కార్ మీద విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓవైపు టీడీపీ శ్రేణులేమో సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మీకు గతి లేదు, మేము పడేసే 5వ 10వ సీట్లు ఏర్కోండి అంటూ జనసేనను అవమానిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంకోవైపు అధికార వైసీపీ ప్యాకేజీ స్టార్ చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తోంది. సరిగ్గా ఈ టైంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మాట సాయం చేస్తున్నారు. అంటే వైసీపీ చేస్తున్న విమర్శలు నిజమేనని చంద్రబాబు తన చర్యల ద్వారా నిరూపిస్తున్నట్లవుతోందన్నమాట. ఇవన్నీ ఎందుకు? పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదు, మేము ఎలాంటి ప్యాకేజీ ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఓ ట్వీట్ చంద్రబాబు వేయొచ్చు కదా. వెయ్యరుగాక వేయరు. అదే చంద్రబాబు మార్క్ రాజకీయం. వైఎస్ జగన్ కంటే రాజకీయంగా చంద్రబాబే పెద్ద సమస్య పవన్ కళ్యాణ్కి. అది ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోరంతే.